So my day is starting with apple cider vinegar. ఇందులో ఏదిరా అంటే ఇది పంటికి తగలకుండా తాగాలి. అంటే లైక్ కొన్ని యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. సో మన పంటికి తగిలితే పండ్లది ఎనామిల్ అనేది అది కొంచెం వీక్ అవి టీత్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకే పంటికి తగలకుండా తాగాలి. సో అందుకే మీరు స్ట్రా వేసుకొని తాగొచ్చు. బట్ నా దగ్గర స్ట్రా లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఇట్లా సీదా గొంతులకు వేసుకుంటాను అనమాట. అది ముచ్చట. అండ్ యాజ్ ప్లాన్డ్ చెప్పినాం కదా నేను మార్కెట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, మార్కెట్ పైన కూర్చోవాలని చెప్పి. సో నిన్నట్లాగానే ఇవాళ కూడా పొద్దున్నే పోయినా చికెన్ తీసుకొచ్చిన వండుతున్నా. ఇప్పుడు 8:30, 8:35, 8:40 అవుతుంది టైము. సో చికెన్ పొయ్యి మీద వేసినా చికెన్ అవుతుంది, అన్నం పెట్టినా అన్నం అయిపోతుంది. సో ఇంకొక 15-20 మినిట్స్లో అన్నీ రెడీ అయిపోతాయి. సో మార్కెట్ పైన కూర్చున్నాం. ఇవాళ ఫుల్లీ కాన్షియస్తోని టెంప్ట్ కాకుండా ఏం ఓవర్ ట్రైనింగ్ చేయకుండా అన్నీ ఫుల్ ఫోకస్తోని మైండ్ కరెక్ట్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం పోదాం. ఏమన్నా అట్లనే పోదాం, ఆగం పడేలేదు, ఏం చేసేది. నిన్న కావాలని అది నేను చేసిన ఎందుకంటే టు ఎక్స్పీరియన్స్ దక్కుతుంది అనమాట. దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం అనుకో, సో ఇంకోసారి అట్లాంటిది మన చేయమిక అది మనకు ఎక్స్పీరియన్స్ కానంత వరకు మనకు ఏం కాదు, లేచి చేయొచ్చు అన్న ఒక 1% చేయొచ్చులే అన్నదాన్ని ఉంటుంది. ఎందుకంటే కొంతమందిని చూసి, కొంతమంది స్కాల్పింగ్ చేసుకోవడం వాళ్ళందరూ చూసి, సో 1% అన్నా చేయొచ్చులే అన్నట్టు ఉంటుంది. కాకపోతే అది మనం పర్సనల్గా చేసి ఎక్స్పీరియన్స్ చేసింది అది ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట. లేదు ఇట్లా చేయొద్దు, దీని దగ్గర బోరాదని చెప్పి. సో అట్లా అదనమాట ముచ్చట. సో అది. అండ్ శశ్రీకాల్ జీ సారియను కియల్ చాల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది. ఈవినింగ్ చూపిస్తాను అది మీకు అప్పర్ బాడీ వర్కౌట్. అండ్ ఇవాళ యాబ్సెంట్ ట్రైన్ చేయలేదు, ఎందుకంటే నిన్న ట్రైన్ చేసాను కదా. సో అదే సోర్ ఉంది అనమాట కొంచెం, ఇంకా కొంచెం ఆ సోర్నెస్ పెయిన్ అనేది ఉంది యాబ్స్లో. అంటే చాలా గ్యాప్ తర్వాత నిన్న చేసినా కదా. సో అట్లనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం, సో ఇప్పుడు కొన్ని డేస్ వరకు ఆల్టర్నేట్ డే ట్రైన్ చేసుకుంటూ పోదాం. దాని తర్వాత ఎవ్రీడే ట్రైన్ చేసేది అది చేద్దాం. ఎందుకంటే ఒకటేసారి ఎవ్రీడే ట్రైన్ చేసుకుంటూ పోలేము. ఇప్పుడు సోర్ ఉంది కాబట్టి అది రికవరీ కావాలంటే టైం ఇవ్వాలి. సో అట్లనమాట. అదనమాట ముచ్చట. అండ్ యా దట్స్ ఇట్. చూడు. సో గాయ్స్ సక్సెస్ఫుల్గా ఇవాళ లాస్ వచ్చేసి 1000 రూపీస్ అనుకో. సి 1000 రూపీస్ లాస్ వచ్చింది. ఎట్లా వచ్చిందిరా అంటే, సి నాకు యాక్చువల్లీ ఫస్ట్ 1300 ప్రాఫిట్ వచ్చింది. నేను పోవాలనుకుంటే 1300 ప్రాఫిట్ తీసుకొని బయటికి వెళ్తుండే, కాకపోతే తీసుకోలేదు నేను. నేను ఇవాళ కావాలనే పైసలు కూడా పట్టుకున్నాను. ఎందుకురా అంటే, సి నేను టెస్ట్ చేశాను అనమాట ఈ 2 డేస్. నిన్నటి మార్కెటు, ఇవాళ మార్కెట్ నాకు చాలా నేర్పించినాయి లిటరలీ. నేను గొప్పలు చెప్తలేను, గొప్పలు చెప్తలేను, లిటరలీ చెప్తున్నాను, నేను నేర్చుకొని చెప్తున్నా ఏనండి. సో ఈ 2 మార్కెట్లు నాకు చాలా నేర్పించినాయి. ఎందుకురా అంటే, నేను ఎన్ని రోజులు ఒక ట్రెండింగ్ మార్కెట్లోనే ట్రేడ్ చేస్తుండే, లైక్ ఏంటంటే డౌన్ ట్రెండ్ ఉన్నా అప్ ట్రెండ్ ఉన్నా, సో అది మూవ్ అవుతూ ఉంటే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుండే. బట్ నిన్నటి మార్కెట్, ఇవాళ మార్కెట్ ఏంద్రా అంటే, ఇవి చాలా గాఢమైన మార్కెట్లు ఉండే. సో వీటిలోకి దిగితే ఎట్లా దిగాలి, అండ్ దిగొద్దు ఎవరు దిగొద్దు, దిగితే ఎట్లా దిగాలి, ఏం చేయాలి, ఏం కథ అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నా. 1300 ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది నాకు. కాకపోతే నేను తీసుకొని బయటికి రాలేదు, పోనీ ఇంకా పోయినా పోనీ. ఇంకొకటి నేను ఇంకొక రిస్క్ ఏం చేసినారంటే, నా ఏదైతే లాట్ ప్రైజ్ ఏదైతే ఉందో, లైక్ 7000 చిల్లర ఒకటి లాట్ ప్రైజ్ పడ్డది, ఆ 7000 మొత్తం పోయినా సరే ఇది కూడా ఒకటి చేసి చూద్దాం అని చెప్పి ఇంకొక లైక్ నేర్చుకోవడానికి ఉంటుందని చెప్పి ఇంకొక అంటే లైక్ ఒకటి అనుకున్నాండి నేను, ఒకటి ఒక హోల్డింగ్ స్ట్రాటజీ ఒకటి అనుకున్నాండి. సో అట్లా చేద్దామని చెప్పి అట్లా అనుకున్నా. కాకపోతే అది అట్లా చేస్తే ఏమవుతుంది అని చెప్పి తెలిసింది నాకు. సో ఈ వాళ్ళు వచ్చేసి ఎట్లా అంటే, ఒక మాస్టర్ క్లాస్కి ఒక సెమినార్కి పైసలు కట్టినట్టు అనిపించింది నాకు. నేను ఒక 0% రిగ్రెట్ లేదు నాకు ఇవాళ పైసలు కూడా కొట్టుకున్నాను. నిన్నటిది కూడా అంతే, ఇవాళ కూడా అంతే. సో నేను నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. అదనమాట ముచ్చట. ఏం నేర్చుకున్నా, ఏం కథ ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు నేర్చుకున్నాయి అవి కరెక్టేనా కాదా అని కూడా నాకు కన్ఫర్మేషన్ రావాలి కదా. సో అట్లాంటప్పుడు నేను ఫస్ట్ చేసి అప్లై చేసి సక్సెస్ అయ్యి అప్పుడు మీకు చెప్తా. ఇప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు అందరు యూట్యూబర్ల లెక్క మనం చేస్తే మనకున్నది ఏముంటుంది భయ్? ఫస్ట్ మనం చేయాలా, మనం చేసి మనం సక్సెస్ అవ్వాలి, తర్వాత ఎదుటోళ్ళకి చెప్పాలా ఏమంటాం అట్లా. అది ముచ్చట. సో అదనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. తిందాం, లంచ్ చేసి కొంచెం పండుకోవాలి, నిద్ర ఉంటలేదు నాకు. నైట్ 2 గంటలకు వీడియో ఎడిట్ చేసి అది చేసి నైట్ 2:30 వండుకుంటున్నా. మళ్ళీ పొద్దున్నే 6:30, 6 గంటలు లేచేస్తున్నా. సో అందుకే ఇప్పుడు తిని కొంచెం పండుకోవడానికి ట్రై చేయాలి. పండుకుందాం.
ఇంకోటి వీడియో అప్లోడ్ పెట్టాలి మర్చిపోయినా, వీడియో అప్లోడ్ చేసి ఇవన్నీ కథలు ఉన్నాయి ఇవన్నీ చేసేద్దాం ఇప్పుడు. చలో మళ్ళీ ఇవాళ ఏమంటారు, ఇవాళ ఈవినింగ్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది, ఒకటి ఎండ్యూరెన్స్ అనమాట సూపర్ సెట్ ఉంది, పులప్స్ అండ్ డిప్స్ సూపర్ సెట్ ఉంటుంది, తర్వాత యాజ్ యూజువల్ షోల్డర్ ప్రెస్ అండ్ లెగ్స్కి టూ వేరియేషన్స్, అవి నేను చూపిస్తాను. వర్కౌట్ ఎట్లా చూస్తారు కదా మీరు కదనమాట. కలుసు ఏ బడీ లైట్ వెయిట్ బేబీ రానీ కోల్మాన్ బోల్తే కింగ్ మాస్ గేనర్ నాది కాదు, ఓర్దర పెట్టి వదిలిస్తున్నా అంతే. రానీ కోల్మాన్ లైట్ వెయిట్ ప్రీ వర్కౌట్ తాగుతుంటే ఒక పాట గుర్తొచ్చింది నాకేం తెలుసా, అగర్ తుమ్ మిల్ జావో తో పలంగ్ తోడ్ దేంగే హమ్. ఒక ఖాళీ ఏక్ 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 ధాడీ ధాడీకి కమీ అప్పుకు బస్ హ్యాండ్కి లండ గడ్డ మొక్కడు వస్తా అప్పు రాకీ బాయ్ బోల్తే ఏక్ ఛాలెంజ్ ఛాలెంజ్ అవి ఏ డబ్బా హై నా ఇస్కో పూరా సాఫ్ కర్ దేనా తు ఏక్ కామ్ కరో తెరకు ఏక్ హఫ్తా టైమ్ దేతా హూ మార్ మార్ కే డబ్బా పూరా భర్ లే అరే ఏక్ కర్ దే బ్రో యా अब पोटर जल्दी नहीं पानी में उसका ही वो मेरे को पता है वो ये उसका ही प्रोटीन की डब्बा है मुझे पता है तेरे को चैलेंज दे रहा हूँ मैं अभी ये काली डब्बा है काली डब्बा एक हफ्ते टाइम दे रहा हूँ तेरे को एक हफ्ते के अंदर तो मार मार के इसको भरा दे वही वो अब हम भरा सकते जाते मैं सकता हूँ मगर ये दूसरे का ही दूसरे का ही अगर भरा सकते हाँ दूसरे का ही हाँ चल दिन निमता हूँ मतलब निमता हूँ ना How will I sit up in the nosebleeds? How will I stop until they know me? I want you all to listen closely before I motherfucking proceed. Yeah, when you're grinding on the low key and they're complacent with their low needs, don't ever stop, just keep on going. You keep on working, keep on growing. Yeah. I've never felt so alive. Keep working until I die. I know what I want in life, and I'm gonna fight, I'll fight. I've never felt so alive. Keep working until I die. I know what I want in life, and I'm gonna fight, yeah. టీషర్ట్ పగిలిపోతుంది పాము. పీపుల్ హూ ఆర్ యూజింగ్ దిస్ షోల్డర్ ప్రెస్ మిషన్స్ ఇన్ ద జిమ్, సో మీకు చెప్పాలనుకుంటున్నా ఒకటి ఏంద్రా అంటే, ఇప్పుడు మీరు ఈ మషన్స్ యూజ్ చేసారు అనుకో మీకు ఈజీ అయిపోతుంది, మీరు ఎక్కువ వెయిట్ కొట్టచ్చు. ఇప్పుడు నేను మషన్తో నన్ను కొట్టమని చెప్తే నేను 40-40 లేకపోతే 50-50 వేసుకుని 80 kg 100 kg షోల్డర్ ప్రెస్ కొడతాను, కాకపోతే ఇప్పుడు నన్ను డంబుల్తో నన్న బార్బల్తో కొట్టమంటే అంత లేవదు. ఎందుకంటే
డంబుల్స్ ఫ్రీ వెయిట్స్ ఏందిరా అంటే ఫ్రీ వెయిట్స్ ప్రతి దాంట్లో హార్డ్ ఉంటాయి మషిన్స్ తో కంపేర్ చేస్తే. మషిన్స్ ఎందుకురా అంటే అన్ని ఫిక్స్డ్ ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. సో మనం కాల్ జస్ట్ దాన్ని మూవ్ చేస్తే ఒకటే ఉంటుంది. అదే ఫ్రీ వెయిట్స్ అనుకో, మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి, మూవ్ చేయాలి. సో ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. సో అందుకనే ఫ్రీ వెయిట్సే ఫ్రీ వెయిట్సే ప్రిఫర్ చేయండి. సో మషిన్ వెయిట్స్ దగ్గరికి వెళ్ళకండి, ఇవ్వాలని ఎండ్యూరెన్స్ వర్క్ ఉంది కాబట్టి. సో అందుకే మషిన్స్లో కొడుతున్నా, ఇంకొంచెం రెపిటేషన్స్ ఎక్కువ చేస్తున్నా, మషిన్స్లో చేస్తున్నా అంతే. నార్మల్గా అయితే నేను డంబుల్స్ ఫ్రీ వెయిట్స్ ప్రిఫర్ చేస్తాను, మీకు తెలుసాలి అంతే. సో గాయ్స్, ఇందాక నేను లెగ్ ప్రెస్ మిషన్లో లెగ్ ప్రెస్ కొట్టిన కదా, సో అక్కడ మీరు చూసుకుంటే నేను మొత్తం డీప్గా తీసుకుంటున్నా అండ్ ఫుల్లీ స్ట్రైట్ పెడుతున్నా, లెగ్ ఫుల్గా స్ట్రైట్ పెడుతున్నా. ఇప్పుడు అందరూ ఏమంటారు, బ్రో కొంచెం బెండ్ ఉండాలి బ్రో, లేకపోతే జాయింట్ ఇరిగిపోతుంది, లెగ్స్ ఇరిగిపోతాయి, బెండ్ ఉండాలి అంటారు కదా. ఓ మాట అయితే తినండి, ఇప్పుడు మనము అప్పర్ బాడీలా ఏ మూమెంట్ చేసినా కూడా మంచిగా స్ట్రైట్ చేస్తాం. ఇప్పుడు డిప్స్ కొట్టినా కూడా పైకి వచ్చి మంచిగా లాక్ చేసి స్ట్రైట్ పెడతాం. ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో మంచిగా లైక్ ఎక్స్టెండ్ చేసి ఆమ్ స్ట్రైట్ పెట్టి చేస్తాం. ఆమె మనం ఇట్లా బెండ్ పెట్టి చేస్తాం, చేయం కదా ఎక్సర్సైజ్ లాగా మంచిగా ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాం. సో ఆమె బెండ్ పెట్టి చేయం కదా. అసలు నేను ఏం చెప్తున్నాను అంటే మీకు అయినంత మరికే వెయిట్ వేసుకోండి. వెయిట్ ఓవర్ వెయిట్ వేసి మీరు ఫుల్లీ ఎక్స్టెండ్ వేరే, ఇట్లా లాక్ చేసుడు వేరే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫుల్లీ ఎక్స్టెండ్ వేరే, ఇట్లా లాక్ చేసుడు వేరే. ఈవెన్ లాక్ చేసినా కూడా మీరు వెయిట్ కంట్రోల్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. ఓకే, సో మీరు వెయిట్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న వెయిట్ మాత్రమే కొట్టండి, ఫుల్లీ ఎక్స్టెండ్ చేసే కొట్టండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, తర్వాత మీ ఇస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎల్బో జాయింట్స్ అంటారో, నీ జాయింట్స్ కూడా అట్లా. ఎల్బో జాయింట్స్ ఏమో ఐరన్ లోట్లేదు, నీ జాయింట్స్ ఏమో పొటాటో చిప్స్ కాదు కదా. సో ఎల్బోస్ ఇరిగిపోయినప్పుడు నీ జాయింట్స్ ఎందుకు ఇరిగిపోతాయి? సో వాళ్ళు ఎందుకు ఇరిగిపోతాయరా అంటే, మీరు కొన్ని యాక్సిడెంట్ చూడొచ్చు, రెండు మూడు యాక్సిడెంట్లు చూసి అయ్యో అట్లా వేసి ఇరిగిపోయినాయి అని చెప్పి చూడవచ్చు. కాకపోతే మీరు అక్కడ వాళ్ళు వేసే వదలు చూడండి, వాళ్ళు కంట్రోల్ చేయలేనంత వదన వేస్తారు. ఇంకొకటి ఫుల్ రింగ్ కోసం కొడతారు వాళ్ళు, లేదో ఇట్లా కొడతారు, అది కూడా దాంట్లో కూడా మొత్తం ఇట్లా ఎక్స్టెండ్ చేసేసరికి వాళ్ళకి ఎరిగిపోతాయి. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేను ఇప్పుడు వర్క్అవుట్ మధ్యలో మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం దమ్ము వస్తుంది, అదని మనం వచ్చాడ. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చేసేది నేను చెప్పినాను, తర్వాత మీరు ఫాలో అయ్యేది ఫాలో అవ్వంది అది మీ ఇష్టం. సో అదని మనం వచ్చాడ. జస్ట్ సింపుల్ థింగ్ అనమాట. ఏంద్రా అంటే మావాడేమో కాఫ్ రైస్ దానిపైన కొడుతాను, నేనేమో కాఫ్ రైస్ ఈ మిషన్ పైన కొట్టిన. సో ఇక్కడ ఏంద్రా అంటే నాకేమో మిషన్ పైన మంచిగా పడుతుంది కాఫ్, వానికేమో దానిపైన మంచిగా పడుతుంది. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంద్రా అంటే, అందరికీ ఒకే ఎక్సర్సైజ్, అందరికీ మంచిగా ఉండాలి, అందరికీ మంచిగా ఫీల్ అవ్వాలని లేదు. సో ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తీరుకుంటుంది అనమాట. ఇప్పుడు నాకు దీనిపైన మంచిగా పడుతుంది, వాళ్ళకి దానిపైన మంచిగా పడుతుంది. సో వాడు దానిపైన ఇస్తే నేను దీనిపైన వేసుకున్నాను. అట్లా మీరు కూడా 100 ట్రై చేసి చూడండి, మీకు ఏది మంచిగా అనిపిస్తే దానిపైనే చేసుకోండి. చలో అప్పటికి అవి ప్రొఫెషనల్ వెయిట్ చెకింగ్ ఓరా, కల్ ఫైట్ ఏమరా, భగవాన్కు ప్రార్థన కరో, కల్ ఫైట్ మే చూతున్నా బోల్. ఇదే కిలే భయ్ కితే హే 75 సమ్జు, బరాబర్ 75 ఉన్నా. ఈ 75 ఇప్పుడు షూ గివ్ అన్ని ఇప్పేస్తే 72-73 ఉంటాయి బ్రో, అంతేనా? 72-73 ఉంటాయి. 72 వేసుకో, 72 వేసుకో ఇక అట్లా అన్నమాట. అరే నీకు ఒక టాస్క్ రారే చిన్న, లిఫ్ట్ తీసుకోకుండా చెడులు దిగి దిగో. ఏమెందుకు ఇస్తా నీకు సపోర్ట్ కొట్టిస్తా, మా అందరు కామెంట్లు పెట్టిస్తా అందరితో, కాకీ బాయ్ గ్రేట్, కాకీ బాయ్ ది గ్రేట్ అని చెప్పి కామెంట్ పెట్టిస్తా. చేస్తావా టాస్క్ కంప్లీట్ చేస్తావా బోల్? కరేగా కరేగా కా మాదర్ చోద్ బోల్, భోసడికే బోల్, కరేగా క్యా నహీ, బగర్ ఫైదే కా కుచ్ భీ నహీ కర్తుంగా, సమజ్ లే ఏక్ బాత్ సమజ్ లే పహలే. ఇగో నేను ఏం చెప్పి, బగర్ ఫైదే కే కుచ్ భీ నహీ కర్తుంగా, కామెంట్ ఆతే తెరకు అప్రిషియేట్ కర్తే లోగా, ఫైదే ఫైదే మనే సే తెరకు అప్రిషియేట్ కర్తుంగా. ఆ డిఎం బిల్లీ కే బాద్ పహలే పేట్ తో పేట్ తో నికాల్, పహలే పేట్ కో అందర్ కర్ లే. ఇందాక ఇడు వెయిట్ చెక్ చేస్తుండు, వెయిట్ చెక్ చేస్తుంటే నేను చెప్తున్నాను అన్నమాట. అరే ముడ్డ కట్ చేసి పక్కకు పెట్టు, వదన వస్తుంది అది. అరే ఇప్పుడు
ఇప్పుడు మొగ్గ 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 అనట్లా ఇట్స్ ఇట్స్ నాట్ ఎ బూతు అర్థమైందా మనం ఎవరిని తిడతాయినాము అది మొగ్గ అనేది దాని పేరు ఒక ఆర్గాన్ ఒక ఆర్గాన్ అరౌలే చెప్తున్నా నేను ఒక ఆర్గాన్ పేరు అది దాన్ని మలమల అనొద్దు ఒకసారి అన్నం అంటే అది అంతే కానీ ఒక ఆర్గాన్ పేరు అది దాంట్లో బూత్ ఏముంది ఇప్పుడు నేను ఏమన్నా నిన్ను ముట్టగా అంటే అది బూత్ అది మొగ్గ అంటే అది ఇట్స్ నేమ్ ఆఫ్ ది ఆర్గాన్ ఇట్స్ నేమ్ ఆఫ్ ది ఆర్గాన్ అవన్నీ పోనీ కానీ వర్కౌట్ ఎట్లా అయింది చెప్పు వర్కౌట్ ఇక్కడ చూడు మంచి మామూలుగా చెప్పు కెమెరా జీవల్ అయింది ఎట్లుండు ట్రైనర్ ఎట్లుండు అప్పుడు ఎప్పుడు బ్లాగ్ లో చెప్పినప్పటి నుంచి కొంచెం దృష్టి ఫోన్ దిక్కే మళ్ళీ डिशेस क्या क्या लगे वो पूछ रहा हूँ क्या क्या वेरायटी क्या क्या लगे तंदूरी चिकन है क्या हमको कोई बुला ले अपने आगे कैसे चलो దావత్ అయితే కింద బాగుందిరా హాల్ సెక్సీ ఉంది హాల్ ఎంఎస్ కన్వెన్షన్ హాల్ గుజ్బీ దావత్ హే గుజ్బీ హే చిల ఆజాయే అప్నా కూపన్ కోడ్ లేనా నవీన్ గోల్డెన్ బై 007 రా ఏజెంట్ బోలేతే ఇస్ తుమారో అలగ్ సే ట్రీట్మెంట్ మిల్ జాయేగా క్యా బోల్ రా డిస్కౌంట్ ఇస్తాడు గట్టి 007 వరకు ఓకే రా తర్వాత దిస్ ప్లీజ్ రా ఏజెంట్ दबा के डिस्काउंट देते गान पे इधर एक बार इधर तू मूछे कैगू निकाले इधर इधर मूछे कैगू निकाले तू मेरी बात सुन इधर मूछे नक को निकाल मूछे मरद की पहचान है तूने मरद की पहचान है मूछे मूछे नक को निकाल अगली बार से क्या बोल रहा हूँ निकाल तू अरे चिन्ना यू नो व्हाट इज द डिफरेंस बिटवीन मी एंड अदर फिटनेस यूट्यूबर्स मुझे लड़कियां भी देखते बोसड़ी वाले लड़कियां भी फैन है मेरे को पैन जन्म अर्जुन जन चिपे అందుకోసం ఈ జన్మలో అది భగవంతుడు కట్టి రాసింది ఏమని రాసిండు అమ్మ పోయిన జన్మ ఈ జన్మ ఒకటే సెట్ క్లియర్ చేసేయరాన్ని పంపించిండి సో సమ్ పీపుల్ కామెంటింగ్ లైక్ బ్రో ఏం కామెంట్ చేయాలో తెలియదు బట్ నువ్వు చేయమన్నందుకు చేస్తున్నా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఏందరా అంటే ఇప్పుడు మనం 20K దాటినాం సో 50K రోడ్ టు 50K అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు యూ కెన్ రోడ్ టు 30K అన్న రోడ్ టు 50K అన్న అట్లా కామెంట్ చేయండి ఒకవేళ 30K దాటిపోతే తర్వాత అట్లా రోడ్ టు ఇంత రోడ్ టు 50 రోడ్ టు 60 రోడ్ టు 70 రోడ్ టు 80 అట్లా కామెంట్ చేసుకుంటా పోండి బట్ ప్లీజ్ చేయండి ప్లీజ్ చేయండి ఎందుకంటే అర్థం చేసుకోండి మనకు రీచ్ రావాలరా అంటే మీరు కామెంట్స్ ఇవ్వాలి మీరు కట్టే కామెంట్స్ చేస్తేనే మనకు రీచ్ వస్తుంది లేకపోతే రాదు అర్థం చేసుకోండి నా బాధ ప్లీజ్ ఐ లవ్ యూ ఆల్ భాన్చోద్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమ్రా అంటే ఇప్పుడు నేను ఒకటి అర్థం చేసుకోలేదు అంటే నేను క్యాలరీస్ కౌంట్ చేసుకోను ఇష్టం వచ్చింది తింటా అంటే లైక్ చీట్ డేస్ అని అవన్నీ ఇవన్నీ చాలా తాగుతా రోజు చాలా తాగుతా గట్టిగా ఏది తినాలనిపిస్తే అది తింటా చేస్తా అవన్నీ చేస్తాడు కదా సో ఇవన్నీ చేసుకుంటేనే నేను ఇట్లా మెయింటైన్ చేస్తే బాడీ ఒకసారి ఒక ఇమాజిన్ చేసుకోరు నేను కూడా కరెక్ట్ క్యాలరీస్ కౌంట్ చేసుకొని కరెక్ట్ డెఫిసిట్లో వండుకుంటా కరెక్ట్ ఒక బాడీ బిల్డర్ లాగా ఒక మెన్స్ ఫిజిక్ అథ్లెట్ లాగా తింటే నా బాడీ ఇంకా ఎట్లా రెడీ అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి సో నేను కూడా చేయగలుగుతా అర్థమైందా అంటే కొంతమంది అంటారనమాట బ్రో ఏంది బ్రో కటింగ్ లేదు బాడీలో కటింగ్ తీసుకురా అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ బాడీ బిల్డర్ నాకు బాడీ బిల్డర్ అవ్వాలేదు బాడీ బిల్డర్ అలాంటి ఫిజిక్ అవసరం లేదు నాకు సో నేను ఐమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ హూ వాంట్ టు బి ఫిట్ అండ్ స్ట్రాంగ్ అంతే సో దానికి నాకు చాలు ఈ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది చాలు నాకు నా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందా పర్ఫార్మెన్స్ ఎట్లా పోతుంది ఏమవుతుంది దానిపైన నేను ఫోకస్ ఇస్తా దానిపైన ఉంటుంది నా ఫోకస్ అంతా సో కొత్త వచ్చిన సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు నా సబ్స్క్రైబర్లు అందరూ తెలుసు కాకపోతే యూట్యూబ్లో కొంతమంది ఆ బచ ఆ వాడుకోవాలి కూడా ఎట్లా అంటే వాళ్ళని ఫాలో గారు పీకరు ఏదో రీల్ చూసో లేకపోతే ఏదో ఫోటో చూసో కింద వచ్చో కామెంట్ దింగి దింగేస్తారు వాళ్ళకి నా గురించి తెలియదు పీకదు సో అట్లా వేసిపోతారనమాట పట్టించుకోదామని బట్ చెప్తున్నా అంటే
సో ఇంత చేసి ఇవన్నీ తినుకుంటా యూజ్ చేస్తేనే ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నావు. ఒకవేళ నేను షిఫ్ట్ చేసి ఎట్లా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవాలి అంతే. గరుడి బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెండి నట్ట నడుమా నీకెందుకు ఇంత తపన తెలుసా మనసా. బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే అని నిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా.